ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విశాఖ కేంద్రని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడవాడ అమర్నాథ్ పిలుపు. జగనన్న అమ్మఒడి పథకం నగదు జమ చేయటకు శ్రీకాకుళం విచ్చేసిన సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు. ప్రోటోకాల్ వెహికల్ పెట్టకపోవడంతో వైదొలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపానాథ్. బీజేపీ అమలు చేసిన అగ్నిపథను వెంటనే రద్దు చేయాలని శాంతియుత సత్యాగ్రహం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. విశాఖ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. రామ్నగర్ ఆర్వీఆర్ కన్వెన్షన్లో జేసీఐ జోన్ 4 ఆధ్వర్యాన మధురం మిడ్కాన్ పేరిట సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖను అన్ని రంగాల్లో ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. విశాఖవాసి నగర అభివృద్ధికి పరిశ్రమల ఏర్పాటుకు తన వంతు పూర్తి కృషి చేస్తానని అమర్ తెలిపారు. విజయనగరం డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి మాట్లాడుతూ యువతకు మార్గదర్శకంగా జేసీఐ పనిచేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాన్ఫరెన్స్ డైరెక్టర్ కేఎస్ఎస్ సాయి వర్మ, జేసీఐ జోన్ 4 అధ్యక్షురాలు ఎం జ్యోతిరాణి, కార్యదర్శి శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు జేసీఐ సెనేటర్ మాధురి సామినేని. నేను జోన్ వైస్ ప్రెసిడెంట్ రీజెన్సీ జోన్ 4 అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు మధురం అనే కాన్సెప్ట్తో మేము మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ చేసుకుంటున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే, మాకు 16 మంది ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఈ ఇయర్ లాంగ్ చేసిన యాక్టివిటీస్ అన్నిటికీ రికగ్నిషన్స్ కానీ కల్చరల్స్ కానీ, దిస్ ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనమాట. సో వాళ్ళు ఈ రోజు వరకు చేసిన యాక్టివిటీస్ని సత్కరించడమే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన గుడివాడ అమర్నాథ్ గారికి మా కృతజ్ఞతలు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేసిన కోలగట్ల శ్రావణి గారు, మా జోన్ ప్రెసిడెంట్ అనిరుద్ సిస్లా గారు, జోన్ మెంటర్ జేఎఫ్ఎస్ కేవీ రావు గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ పీపీపీ జ్యోతి శ్రీధర్ గారు, అలాగే మాకు టైటిల్ స్పాన్సర్ చేసిన స్క్రాప్ క్యూ వారికి అండ్ ఆల్ అదర్ స్పాన్సర్స్కి మా ధన్యవాదాలు. మేము జేసీఐలో ఆర్గనైజేషన్లో చాలా ఇయర్స్గా ఉన్నాము. ఇది ఒక 105 ఇయర్ ఓల్డ్ ఆర్గనైజేషన్. మనం పర్సనాలిటీ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఉమెన్, ఫీడ్ ద హంగర్, లైవ్లీ టు హుడ్ టు బ్రదర్హుడ్ అండ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ అనేవి మనం ఈ జేసీఐ తరపున చేస్తూ ఉంటాము. గుడివాడ అమర్నాథ్ గారిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి చాలామంది యూత్ ఇందులో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళలో ఒక హిడెన్ టాలెంట్ని బయట పెట్టుకునేందుకు ఒక మంచి ప్లాట్ఫామ్గా కూడా ఈ జేసీఐ యూటిలైజ్ అవుతుందని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అదేవిధంగా సుమారు 124 కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అయిన ఈ జేసీఐ ఆర్గనైజేషన్లో ఒక భాగస్వామ్యం అయితే ఫస్ట్కి ఫస్ట్ మనలో ఉండే టాలెంట్ని వెలికి తీయడమే కాకుండా ఎంతోమందితోని ఒక రిలేషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని ఎంతోమందితో ఒక బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఎత్తుక్కునే ఒక మంచి అవకాశం ఈ జేసీఐ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, మదర్ నార్మల్గా మనకి లైఫ్లో నించోవడం ఎలా నేర్పిస్తుందో, జేసీఐ లైఫ్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా నేర్పిస్తుంది. ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రోటరీ, ఇన్నర్ వీల్, లయన్స్ క్లబ్, ఇట్లా ఎన్నో ఉన్నప్పటికీ జేసీఐ ఒక స్పెషల్ మోటివ్తో ముందడుగు వేస్తుంది. ఒక బెటర్ సొసైటీని డెవలప్ చేయడానికి ముందడుగు వేస్తుంది. నేటి తరం మన ఫ్యూచర్ అని నమ్ముతూ జేసీఐ ఒక మంచి అడుగులు వేస్తుంది కాబట్టి
కాబట్టి డెఫినెట్ గా ఎక్కడైతే ఏ కంట్రీస్ లో అయితే జేసీఏ లేదో అక్కడ కూడా స్టార్ట్ చేయాలని అండ్ యూత్ కి ఒక మంచి ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయడానికి జేసీఏ పని చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా విజయనగరం లో కూడా మా అండర్ లోనే ఒక జేసీఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం భవిష్యత్తు తరాల వారికి జూరలన్ ఫిల్లింగ్ పర్యావరణను అందించాలనే లక్ష్యంతో స్క్రాప్ క్యూ తుక్కు పరిశ్రమ ఏర్పాటైందని సంస్థ సీఈఓ వెంకట సుంకరి తెలిపారు విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యర్థ పదార్థాల నిర్వహణలో అతిపెద్ద సాంకేతిక ఆధారితమైన పరిజ్ఞానం కలిగిన సంస్థ స్క్రాప్ క్యూ అని అన్నారు ఖాతాదారుల ప్రదేశాల నుంచి రీసైక్లింగ్ వస్తువులు సేకరించడం ఖాతాదారులను మానిటైజ్ చేయడం వాటిని వేరు చేయడం సరైన రీసైక్లింగ్ పరిశ్రమకు వాటిని పంపడం జరుగుతుందని అన్నారు అందుకు తగ్గ సదుపాయాలు రీసైక్లింగ్ స్థలం కలిగి ఉందని పేర్కొన్నారు వ్యక్తిగత ఖాతాదారులు చిన్న మధ్యస్థాయి వ్యాపార సంస్థలు రెస్టారెంట్లు పాఠశాలలు వైద్యశాలలు భారీ సంస్థలు పరిశ్రమల నుండి 150 కంటే పైబడిన రీసైక్లింగ్ చేయదగిన వాటిని కేవలం ఒక్క క్లిక్తో ఈ వేదిక సమ్మితం చేస్తుందని తెలిపారు Landfills lo gallan emavutundante plastic and all other products which are thrown out as scrap are not getting decomposed and it is creating a toxic environment anamata. In this regard, we as Scrap Cube started this mission in 2016. 2016 lo we got this idea, why can't we promote recycling? When we started promoting recycling, we understood that the problem is a huge problem and we started looking at solutions to Sandarbhamlo, we thought that the solution can be only solved by using technology. And we built a technology platform where it is easy for everybody to recycle. And when we say when we recycle, recycle almost around 150 types of recyclables. ScrapQ is the only company in India which collects 150 types of recyclables. It starts from your newspaper till an industrial scrap like iron or boilers and everything. So we specialize in collecting all types of recyclables. And when we collect these recyclables, we monetize them. Our business model is very simple. It's like the reverse of Amazon. Amazon brings goods from the factory to your household. We take back the goods from the household to the factory again. And we help them recycle. In recycling, there's a lot of economy which is created. There are a lot of players in this recycling movement who are a part of a circular economy. Mr. Modi also promotes a lot of circular economy and we are one company which is consciously providing support for the ecosystem. Chinna chinna shop wall dekhe binchi, we are putting them on our platform. Chinna chinna shop wall andaru ma Ola Uber laga ma platform ayat kuchhi lopdu. Me yen chestunnante alka leads istam, aa leads teeskuna alli collect chestunnaru. Dan valla alki em avutundante aa status in the society kuda perugutundi. ఇలాగ సాయంత్రం 42 degrees లో సైకిల్ తొక్కుంటా ప్రతి ఇంటికి అరుచుకుని వెళ్ళే బదులు ఈస్ గెటింగ్ అ కాల్ ఆన్ హిస్ మొబైల్ వేర్ హీ నోస్ వేర్ హీ హాస్ టు గో వెళ్ళి ఆ స్క్రాప్ పికప్ చేసుకుంటున్నాడు ప్లస్ వాళ్ళకి రియో అని ఒక ట్యాగ్ కూడా ఇచ్చారనమాట రియో అంటే రీసైక్లింగ్ ఆఫీసర్ సో పాత సామాన్ కొనుక్కున్న వాడికి ఒక సోషల్ స్టేటస్ కూడా పెంచాం అండ్ స్క్రాప్ క్యూ ఇస్ ఆల్సో గివింగ్ దెమ్ లైఫ్ ఇన్సూరెన్సెస్ for people who are there on its platform. That is the impact which we are creating to the lowest strata of the society called the Patsamal Gonkulor. We have created them into recycling offices. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో పేదలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నవోదయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్లీనరీ సమావేశాన్ని స్థానిక ధర్మ ఫంక్షన్ ప్లాజాలో ఆదివారం నిర్వహించారు సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ వైద్య విద్యా రంగాల్లో ముఖ్యమంత్రి తీసుకువచ్చిన పలు అభివృద్ధి పనులను వివరించారు అలానే మాజీ మంత్రి ఆచండ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందుతున్నాయని కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని కోరారు చాలా చక్కటి విషయాలన్నింటినీ కూడా మరి వివరించి ఉన్నటువంటి మరి పొట్టు సత్యనారాయణ గారికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రి వర్యులు
ఆతన శాసన సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రాజ్ గారికి చిట్టుపల్లి కార్పొరేషన్ చైర్మన్ గారి సోదరులు తమ్మయ్య గారికి ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న గారికి మరి వేదికను అలంకరించినటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి జడ్పీటీ సభ్యులకు ఎంపీపీలకు పెద్దలకు అందరికీ కూడా ఇక్కడ నిలిచేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి మరి స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ నియోజకవర్గంలో ఉన్న వార్డు మెంబర్లు నెగ్గిన ఓడిన ఎంపీటీసీలు కానీ తప్పనిసరి కానీ అలాగే డిప్యూటీసీలు కానీ మన మున్సిపాలిటీకి ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఆ వార్డు ఇన్ఛార్జీలు కానీ అందరం కూడా తప్పనిసరిగా 8వ తారీఖుని గ్లెనరీలోకి ఆ మీటింగ్కి రమ్మని పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే 9వ తారీఖు పెద్ద ఎత్తున బయలుదేరడానికి మన తాడేపూడి నియోజకవర్గానికి ఎక్కువ మంది ఆ మీటింగ్కి రావాలని కూడా నన్ను పార్టీ ఆదేశించడం జరిగింది. ఇత్యాది ప్రజా సంకల్ప యాత్ర పేరు మీద ఆ 14 నెలల్లో 3648 కిలోమీటర్ సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ప్రతి గ్రామంలోనూ మండలంలోనూ జిల్లాలోనూ అక్కడున్న లక్షలాది మంది ప్రజల్ని ప్రతిరోజు కలుసుకుంటూ ప్రజల ప్రజల కష్టాన్ని తెలుసుకుంటూ ఆ తెలుసుకున్న కష్టాన్ని ఏదో మనం పాదయాత్ర చేస్తున్నాం ఉద్దేశంగా కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని రోజు ఏ రోజు కావాలంటే ఒక డైరీ రూపంలో రాసుకుని అవన్నీ కూడా సంకల్పం చేసి ప్రజలు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్న తర్వాత రాష్ట్ర ప్రజలు ఊహించిన ఆశించిన దానికంటే అధికంగా ఊహించిన దానికంటే కూడా ప్రజలే ఆశ్చర్యమయ్యే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాగిస్తున్న పరిపాలన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, తూర్పు గోదావరి జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, డీసీఎంఎస్ చైర్మన్ శాఖ మణికుమారి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ చింత అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది తరకాలు ఆ జెండా రెపరెపల్లో పేదవాడి కనిపింది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారు కూడా ఈ రోజున ఇంగ్లీష్ లో మాట్లాడడం ద్వారా పేదవాళ్ళ యొక్క పిల్లలు కూడా అత్యున్నత స్థానానికి వెళ్ళాలనేటువంటి జగన్మోహన్ గారి ఆశయమే. ఈ బిడ్డల విషయంలో సందర్భంగా మీకు తెలియజెప్పడం కోసమే ఆ మంచి మాట్లాడించడం సందర్భంగా థ్యాంక్ యూ.
జిల్లా గోకవరంలో అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించి జీవో ఇచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మీడియాతో మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా గోకవరంలో బహిరంగంగా జరుగుతున్న భూగబ్జాలపై అధికారులను వివరణ కోరగా సమాధానం ఇవ్వలేదని బహుజన పరిరక్షణ సభ్యులు ఇచ్చిన కిరణ్ మండిపడ్డారు. నమస్కారం, అందరికి కూడా జై భీం. ఈరోజు కోనసీమ జిల్లాని కోనసీమ అంబేద్కర్ జిల్లాగా జీవో విడుదల చేసి ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ నిర్ణయం వెలువడడానికి కారణమైన దళిత సంఘ నాయకులకి, అలాగే అనేక ఉద్యమ నాయకులకి అందరికి కూడా మా నమస్కారాలు. అందరికి కూడా జై భీములు. ఈరోజు కోనసీమ జిల్లాని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించారు, అందరికీ తెలిసిందే. వాటన్నిటిని బేఖాతరు చేస్తూ ఈరోజు కోనసీమ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వానికి మేము హర్షోద్రేకాలు వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారిని ఒక సమాజంలోని ఒక జాతికి కానీ ఒక వర్గానికి కానీ నాయకుడు కాకుండా దేశానికి దిశానిర్దేశం చేసిన ఒక దార్శనికుడిగా ప్రపంచమంతా గుర్తిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏకీభావంతో అంబేద్కర్ గారికి గణనవాళ్ళు అర్పించాలి. ఆయన జిల్లా ఆయన పేరుని జిల్లాకు ప్రకటించడం పట్ల హర్షోద్రేకాలు వ్యక్తం చేయాలి. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, గత 1.5 నెల కాలంగా గోకవరంలో జరుగుతున్న అనేక అక్రమాల పట్ల, భూ కబ్జాల పట్ల, కొన్ని అసంఖ్యక చర్యల పట్ల మేము పలుదపాలుగా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అధికారులు కనీసం ఫిర్యాదుదారులమైన మాకు వ్యక్తిగతంగా కానీ లేదా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకి నిజ నిర్ధారణ చేయాల్సిన విషయంలో మాత్రం చాలా అసంతృప్తికరంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విషయం అంతా పరిశీలిస్తుంటే ఈ జరుగుతున్న భూ కబ్జాల పట్ల కానీ అక్రమాల పట్ల కానీ అధికారుల హస్తం ఏమైనా ఉందేమో అని మాకు, అలాగే ప్రజలకు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో అధికారులు ముందుకొచ్చి మేమేవైతే సందేహాలు కానీ ఏవైతే ఫిర్యాదులు చేశామో వాటన్నిటి పట్ల కూడా వివరణ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము రైట్ చేసిన అంశాలు ఏంటంటే, చెట్లు అక్రమంగా నరికివేత కానీ, కాలువగట్ల గురించి కానీ, అలాగే ముస్లిం బరియల్ గ్రౌండ్ ఆనుకొని సుమారు 20 సెంట్ల భూమి కబ్జా జరిగిన విషయం కానీ, అలాగే పంచాయతీ చెందిన భూములు అక్రమంగా కప్పెట్టివేయడం కానీ, అలాగే హెచ్చరిక బోర్డులు మాయం గురించి కానీ ఇచ్చిన ఫిర్యాదుల విషయమై ఫిర్యాదుదారులమైన మాకు ప్రభుత్వం అధికారులు ఏ విధమైన సమాచారం లేదు. కనుక మీడియా ద్వారా వారు ముందుకొచ్చి, అలాగే ప్రజలకి ఫిర్యాదుదారులైన మాకు కూడా సమాధానం ఇవ్వాలని మేము కోరుకుంటూ, మరొకసారి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా నామకరణం చేసిన ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే కేబినెట్కి, అలాగే ఉద్యమం చేసిన అనేక మంది దళిత నాయకులందరికీ కూడా మా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, జై భీమ్. జోహార్ డాక్టర్ బీర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బీర్ అంబేద్కర్. జై భీమ్. జగనన్న అమ్మఒడి పథకం తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయుటకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర పాడి పరిశ్రమల అభివృద్ధి మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, డిఐజీ హరికృష్ణ, జిల్లా ఎస్పీ రాధిక, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కె చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు వచ్చారు, మా మంత్రి గారు పిలిచారు, వచ్చాము, గేడు దగ్గర నిల్చున్నాము, మీకు పాసులు ఏమన్నారు, మాకు డయాస్ పాస్ ఇచ్చారు, మేము ఎలా పాస్ అవ్వాలని మేము ఆలోచిస్తున్నాము, ఇక్కడ వెయిట్ చేస్తాం, మినిస్టర్ గారు వస్తే ఆమెకు వెళ్ళిపోతామని ఆలోచిస్తున్నాం. బయటకు పంపించండి, బయటకు పంపించండి అంటే మరి ఇక్కడ వెయిట్ చేయడం, వెజిటర్ విజిటింగ్ ఇదే లేదు, అందులో వచ్చి కూర్చోం లోపలేశారు బయట కూడా అయ్యారు లేదు. మీరు ఎక్కడి నుంచి ఏ జిల్లా నుంచి తీవ్రవాదులు వచ్చినట్టు పొమ్మంటే మేము ప్రజాప్రతినిధులు రమ్మంటూ వచ్చాము. మాజీ కేంద్ర మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణికి ఘోర పరాభవం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో సీఎం టూర్ కార్యక్రమంలో ఆమెకు ప్రోటోకాల్ వెహికల్ పెట్టకపోవడంతో అక్కడ నుంచి ఆమె వైదొలిగారు. ధర్మాన వర్గీయులు బొజ్జగించిన ఆమె ససేమిర అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది న్యాయమేనా?
కలెక్టర్ తెలియదా అని అడుగుతాను. ఏంటి తమ్ముడు, ఏంటి ఏం చెప్పండి. కాదు తమ్ముడు, నో 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 సారీ తమ్ముడు, తమ్ముడు సీఎం నోటీస్ వెళ్ళి తమ్ముడు సీఎం గారికి పెంచుతా వెళ్ళిపోయింది. ఇవన్నీ వెళ్తాయి కదా. లేదు లేదు తమ్ముడు, అవును ఎలక్ట్రిక్ నో నో తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కలెక్టర్ తెలియదండి, కృపారాణి ఎవరో కలెక్టర్ తెలీదా? ఏంటి మర్చిపోతారు తమ్ముడు, కృపారాణిని మర్చిపోతారా? శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఫస్ట్ బీసీ ఉమెన్ హూ హస్ బీన్ ఎలెక్టెడ్ ఇన్ సెంట్రల్ కాబినెట్ ఆఫ్ ఇండిపెండెన్స్, కృపారాణి నా మర్చిపోయేది. అవ్వద్దు విజయ, ఈ ప్లేస్ లో నేను నేను ఐఎమ్ గోయింగ్ టు కాన్సిక్వెన్సెస్ లేదు కదా. బీయింగ్ అన్ ఎక్స్ యూనియన్ మినిస్టర్ ఇండిపెండెన్స్ లో అలాగే ప్రతి వాళ్ళకి ప్రతి నడుతుంది రాసే నేను పార్టీ ప్రెసిడెంట్ ఎక్స్పీరియన్స్ మినిస్టర్ ఇట్ వాస్ నాట్ దేర్ ఇన్ ద లిస్ట్. శ్రీకాకుళం జిల్లా పలాసర్ డివిజన్లో గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆదేశాలు గౌరవించి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమలు చేసిన అగ్నిపథం వెంటనే రద్దు చేయాలి అని శాంతియుత సత్యాగ్రహం కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో గల స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు. పలాసర్ నియోజకవర్గ పరిధిలోని జరిగిన ఈ కార్యక్రమంలో పలాసర్ టౌన్ ప్రెసిడెంట్ మద్ర వెంకటరమణమూర్తి, పలాసర్ బీఆర్ఓ తమ్ముడు వీర్రాజు, ఎస్ఎస్ఎల్ డిస్టిక్ ప్రెసిడెంట్ మరియు బీఆర్ఓ తెంపూరి మధుసూదన్ రావు స్వాగతాంజనులు మరియు పలాస కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతకి ఈ బీజేపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ప్రతిదీ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణంతో ఎందరో ఉద్యోగాలు కోల్పోయి ఎందరికో ఉద్యోగాలు నిరాశమయ్యి ఎందరో మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటిది ప్రతిదీ ప్రైవేటు సంస్థలు గొప్ప చెప్పి ప్రైవేట్ చేసి ఒక వ్యాపారంగా బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. ఇంతకుముందు ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటివి ఏవీ లేవు. అందుకోసం ఇప్పుడైనా బీజేపీ ప్రభుత్వం కొలు తెరిచి యువతతోటే దేశ పురోగతిని ఆలోచించి యువతలకి ఉపాధి, ఉద్యోగాలు, ఇండస్ట్రీలు, పరిశ్రమలు, భారీ పరిశ్రమలు పెట్టి యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని ఈ అగ్నిపథ కార్యక్రమం ఎత్తివేయాలని మేమేమి కోరుకుంటున్నాం. ప్రస్తుత భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పరిపాలనలో తీసుకున్నటువంటి చాలా దౌర్భాగ్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి నిర్ణయం అనేది అగ్నిబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకుని దేశ యువతకితో పాటు ప్రజాస్వామిక పద్ధతులని రానున్న రోజుల్లో మసిపూసి మారేడకాయ చేసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది కేవలంగా ఇది ప్రజాస్వామిక విషయం, ప్రజాస్వామిక పద్ధతిగా ఉన్నటువంటి ఈ రాజ్యాంగం భావించవలసింది ఏమిటంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వ రాజకీయ పార్టీ అయినటువంటి ఈ బీజేపీ నిర్ణయాల వల్లనే ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఈనాటి వరకు కూడాని వారి యొక్క నిరసనల్ని తెలియజేసుకుంటూ అనుక్షణం దేశ ప్రజలందరూ కూడా బాధపడుతున్న ఈ తరుణంలో జరిగిన అన్ని రకాల ఉద్యమాలని పరిగణలో తీసుకొని ఆ ప్రజల యొక్క కష్టాలని, ఆ ప్రజలకు కలిగిన అసౌకర్యాల గురించి, వాళ్ళ మీద జరుగుతున్న అప్రజాస్వామిక జులుం చేస్తున్నటువంటి బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ నాయకుడైనటువంటి మా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ గారైనటువంటి డాక్టర్ శైలజానాథ్ గారి చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ నాగయ్య గారి పల్లెలో ఉన్న ఎస్టీ కాలనీ వైకుంఠపురంలో ఆదివారం ఉదయం బీజేపీ పార్టీ తిరుపతి కార్యాలయం ఇన్ఛార్జ్ కె వెంకటమణి ఆధ్వర్యంలో రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ముకు మద్దతుగా నినాదాలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన మహిళ అయినటువంటి ద్రౌపది ముర్మును
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ద్రౌపది ఉమ్మరు గిరిజన మహిళ కావడంతో ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఆమెకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల జనరల్ సెక్రటరీ ఏ నరేష్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతిగా భారతదేశంలో ఎన్నుకోవడం శుభ పరిణామం. దానికి సంబంధించి ఈమె ఒక ఎస్టీ మహిళగా ఎన్నికైనందుకు చెన్నగిరి మండలం నాయగారి రామిరెడ్డి గారి పల్లి పంచాయతీలో వైకుంఠపురం ఎస్టీ కాలనీ అందు ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్య యాదవ్ గారు మాట్లాడుతున్నట్టు కోరుతున్నాం. ఈవేళ ప్రపంచంలో అత్యున్నత ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో భారత పార్లమెంటులో ఒక సామాన్యమైన కుటుంబంలో ఏదైతే కొండ జాతులుగా ఉండి ఎస్టీలుగా ఉండి ఇంతకాలం ఏమాత్రం గుర్తింపు లేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత పార్లమెంటుకు రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె నిర్ణయించడం ఆమెకు నూటికి నూరు పాళ్ళు. నిన్న ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె ప్రబోధనని భారత ప్రధాని అనేక మంది మంత్రులు వంద మంది ఎంపీలు ఆమెను ప్రపోజల్ పెట్టడం ఈ విధంగా కూడా దేశవ్యాప్తంగా కూడా పేద ప్రజల్లో కొండజాతి ప్రజల్లో యానాదుల్లో అనేక మందిలో కూడా హర్షామోదాలు జరుగుతున్నాయి. దేశం యొక్క ప్రగతికి దేశం యొక్క అభ్యున్నతికి పేదలకు అభ్యున్నతికి పాటుపడే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా అయితే బానిబిడ్డ లేకుండా దేశం కోసం శ్రమిస్తున్నాడో అదేవిధంగా శ్రీమతి ద్రౌపది మేడం గారు కూడా వారికి కూడా కేవలం కుమార్ చెప్తే ఎటువంటి ఆశయాలు లేవు. దేశ ప్రజలకు ప్రయోజనం కోసమే ఆమె కూడా పనిచేస్తుంది. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన భారత ప్రజాస్వామ్యానికి అధినేతగా భారతీయ జనతా పార్టీ ఆమెను గుర్తించడం ఆమెను భారత రాష్ట్రపతిగా తీసుకురావడం అనేది దేశ ప్రజల్లో అనేక శ్రీకాకుళం జిల్లా నందికమ్మ మండలం కవిటి అగ్రహారం గ్రామంలో సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ దివ్యాంగుడిపై వైసీపీ సర్పంచ్ దాడిని నిరసిస్తూ మెలియాపుట్టి మండల కేంద్రంలోని మూడు రోడ్ల కోడలి వద్ద మానవహారంగా ఏర్పడి తమ నిరసన తెలియజేశారు. దాడికి పాల్పడిన సర్పంచ్పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రకుమారి, ఏవో అనురాధ, ఈవో పిఆర్టీ కేశ్వరి, పంచాయతీ కార్యదర్శులు, సంఘం సచివాలయ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు అని చూడకుండా చాలా ఘోరమైన పద్ధతిలో ఆయనపై దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా మెలియాపుట్టి మండలం ఉద్యోగుల కొంతమంది ముద్రకట్టడంతో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు చేసిన వారి ఎంతవారైనా అలెంటి వైపుపై కఠినంగా శిక్షించి ఉద్యోగుల భద్రతకు భరోసా కలిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు. జగనన్న అమ్మ ఒడి పథకం నగదు జమ చేయటకు శ్రీకాకుళం విచ్చేసిన సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు. ప్రోటోకాల్ వెహికల్ పెట్టకపోవడంతో బయదొరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపానాథ్. బీజేపీ అమలు చేసిన అగ్నిపథం వెంటనే రద్దు చేయాలని శాంతియుత సత్యాగ్రహం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.